కరోనా వైరస్ మహమ్మారికి అల్లాడుతున్న సామాన్య ప్రజలు బాటాసరలకు దాహార్తిని తీర్చేందుకు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని సామాజిక సేవా సంస్థ సిఆర్సి తమ వంతు సాయంగా మొబైల్ మజ్జిగ చలువేంద్రాన్ని ప్రారంభించింది. రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ చేతుల మీదుగా బాటాసారలకు వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఆర్సి కార్యదర్శి అశోక్ రెడ్డి మాట్లాడుతూ తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా గత 25 ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా రావులపాలెం మండలం సమీప ప్రాంతాల ప్రజల దాహర్తిని తీర్చేందుకు మొబైల్ మజ్జిగ చలివేంద్రం ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బుజ్జిబాబు, సిఆర్సి రూపశిల్పి డాక్టర్ గోలుగూరి వెంకట్రెడ్డి, సిఆర్సి అధ్యక్షుడు మల్లిడి కనికిరెడ్డి, కర్రి సుబ్బారెడ్డి, సిహెచ్ గోపాలకృష్ణ, మల్లిడి ఆంజనేయరెడ్డి, కొవ్వూరి నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొబైల్ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ కరోనా లాక్డౌన్ కారణంగా పోలీస్ వ్యవస్థకి మరియు వాలంటరీ వ్యవస్థ మరియు వైద్య సిబ్బందికి ఇబ్బంది పడుతున్నారన్న కారణంతో ఈ మొబైల్ మజ్జిగ చలివేంద్రం సిఆర్సి రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, అలాగే మా ప్రెసిడెంట్ గారు కనికిరెడ్డి గారు, అలాగే మా కార్యవర్గ సభ్యులందరూ కలిపి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి